రాజకీయ రచ్చ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన తర్వాత రాజకీయ రచ్చ మొదలైంది. ఇక మొన్న అయితే జగన్ మీద దాడి జరిగింది, రాయిదాడి. నిన్న పవన్ కళ్యాణ్ తన మీద రాయిదాడి అన్నారు. ఇంకోవైపున చంద్రబాబు నాయుడు కూడా తనపై రాళ్లు పడుతున్నాయని అన్నారు. ఎన్నికల వేళ ఏపీలో పరిస్థితి చూస్తే రాళ్ళు, రప్పలు, దాడులు, ప్రెద్దాళ్లే కీలక అంశాలుగా మారుతున్నట్లు కనిపిస్తుంది. మెల్లమెల్లగా అటాకింగ్ కల్చర్ ఎక్కువ అవుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. కుట్రపూరితంగా జగన్పై దాడి చేశారని అధికార పక్షం అంటుంటే మరి పవన్పై దాడి ఎత్తం సంగతి ఏంటని విపక్షం ప్రశ్నిస్తోంది. దీంతో అటాక్ ఎపిసోడ్ ఎన్నో మలుపులు తిరుగుతూ, నిప్పులు కక్కుతూ నిరంతరాయంగా ముందుకు సాగేలాగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల అధినేతలే టార్గెట్గా జరుగుతున్న దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. జగన్పై దాడి ఘటనను మరవక ముందే జనసేన అధినేత పవన్పై కూడా అలాంటి ప్రయత్నమే జరగడం పొలిటికల్గా దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రిపై జరిగిన దాడికి సంబంధించి పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దానిని ఖండిస్తూనే పొలిటికల్ డ్రామా అంటూ టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలు వైసీపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్కు కారణమవుతున్నాయి. సీఎంపై రాయి విసరడం ముమ్మాటికి తప్పే అంటోన్న టీడీపీ నేతలు ఆ ఘటనను రాజకీయం చేయడం సరికాదంటున్నారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలకు అంటగట్టడం కరెక్ట్ కాదన్న గోరంట్ల బుచ్చయ్య దాడులు జరుగుతోంటే పోలీసులేం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే డీజీపీ, సిపిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నీ నాటకాలన్నీ ఇలాగే ఉంటాయి. గులకర్రాయి అక్కడే తగిలిందంట, మళ్ళా స్పిండిలై పక్కాడికి తగిలిందంట, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కాలుకి తగిలిందంట. హాహా, ఏమి బా, ఎవరు ఇస్తున్నారో కానీ సలహాదారులు, మరి 40 మంది సలహాదారులు ప్రభుత్వ ఖర్చుతో అలాంటి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. పోలీసు యంత్రాంగం ఏమైంది? గాడిలు కాస్తుందా? మీ పోలీస్ కమిషనర్ గాడిలు కాశాడా? అయితే సీఎం జగన్పై దాడి కేసులో దోషులెవరో విచారణలో తెలుస్తుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రిపై దాడి జరిగితే డ్రామాలు అనడం సరికాదన్న సజ్జల జగన్ కు అంత అవసరం లేదన్నారు. నింద తమ మీద వస్తోందన్న భయం టీడీపీలో కనపడుతోందన్నారు సజ్జల. ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకుని డ్రామా ఆడమని, ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలించరా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడు, చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజల మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇప్పటికే వరుస దాడులపై ఈసీ దగ్గరకు ఫిర్యాదులతో పరుగులు పెడుతున్నాయి పార్టీలు. మరి దర్యాప్తులో ఏం తేలుతుందన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. కాకపోతే రాళ్ళు, రప్పల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం ఎన్నికల నాటికి ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందన్నదే ఆసక్తి రేపుతోంది.